अमरावती 2015 నుంచి ఏపీలో మోర్మూగుతున్న పేరు ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానంటూ తెరపైకొచ్చింది ఏడాది కాలంగా మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా అదే పెద్ద రచ్చ సాగుతూ ఉంది ఇంతకీ ఏపీ రాజధాని రూట్ ఎటువైపు చివరికి అసలు ఏం జరుగునుంది राष्ट्र विभजन तो तीव्रंगा नष्टपोयिन आंध्रप्रदेश वर्ल्ड क्लास कैपिटल सिटी उंटे तप्प आर्थिकाभिवृद्धि साधिंचलेदनि चेप्पिन आनाटि सीएम चंद्रबाबु अमरावती निर्माणानिकि अंकुरार्पण चेशारु भारत प्रधानि नरेंद्र मोदी मुख्यातिथिगा उद्दंडरायुनि पालेंलो राजधानि नगर निर्माणानिकि 2015 अक्टोबर 22न शंकुस्थापन जरग्गा एडादिन्नर लोपे सचिवालयं असेंब्ली हाईकोर्टुलनु निर्मिंचारु కానీ అవి శాశ్వత భవనాలు కావని కేవలం తాత్కాలిక నిర్మాణాలని ప్రభుత్వమే పేర్కొంది నాలుగేళ్ల సమయంలో ఆ మూడు తాత్కాలిక భవంతులు తప్ప చంద్రబాబు గ్రాఫిక్లో చూపించిన నిర్మాణాలేవి అక్కడ చోటు చేసుకోలేదు సీన్ కట్ చేస్తే 2019 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు చిత్తైపోయి జగన్ సీఎం అయ్యారు జిఎస్ రావు బోస్టన్ తదితర కమిటీల సూచనలు సలహాల మేరకు ఏపీకి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండబోదని మొత్తం మూడు రాజధానులు ఉంటాయని 2019 డిసెంబర్ 17 సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చారు అదే రోజు నుంచి అమరావతిలో రైతుల నిరసనలు మొదలయ్యాయి ఏడాది కాలంగా రాజధానిపై కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది జగన్ సీఎం అయితే అమరావతిని తరలిస్తారని ఎన్నికలకు ముందే టీడీపీ ప్రచారం చేసినా జనం పెద్దగా పట్టించుకోలేదు అప్పటిలో వీటిని వైసీపీ ఖండించింది కానీ అనుమానించినట్లుగానే సీఎం జగన్ అదే పని చేశారు కాకుంటే పరిపాలన వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా చెప్పారు అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయని తెలిపారు దీంతో రాజధానులపై రచ్చ మొదలైంది మరోవైపు చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన భూ పందారాలపైన జగన్ సర్కార్ విచారణ జరిపించింది 2020 జనవరి 26 వేడుకలను విశాఖలోనే నిర్వహిస్తారని ఉగాది నాటికి మొత్తం షిఫ్ట్ అయిపోతుందని ప్రభుత్వ పెద్దలు కూడా ప్రకటించారు మూడు రాజధానుల బిల్లును తిరస్కరించిన కారణంగా శాసన మండలిని రద్దు చేయాలని సీఎం భావించారు కానీ రాజధాని అమరావతి అంశంతో ముడిపడిన అన్నిటికీ అన్ని విషయాల్లో జగన్ సర్కార్కు కోర్టుల్లో భారీ ఎదురుదెబ్బలు తగిలాయి రాజధానిని అమరావతి నుంచి తరలించడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో వందల కొద్ది పిటిషన్లు దాఖలయ్యాయి మూడు రాజధానుల బిల్లును తిప్పిపంపిన మండలిని రద్దు చేయాలన్న నిర్ణయం కూడా వివాదాస్పదమైంది అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్పై ఏడాదిన్నరగా విచారణ జరుగుతున్నా బలమైన ఆధారాలేవీ లభించలేదనే ప్రచారం జరుగుతోంది ప్రభుత్వం మూడు రాజధానుల్ని నోటిఫై చేసిన తర్వాత కూడా కోర్టులు వాటిని నిలిపివేశాయి ఇలా అమరావతితో ముడిపడి ఉన్న ప్రతి అంశంలో తనకు వ్యతిరేక తీర్పులు వస్తుండడంతో వైసీపీ అధినేత జగన్ ఏకంగా జడ్జిలపైనే పోరాటానికి దిగారు హైకోర్టులోని కొందరు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణలపై చీఫ్ జస్టిస్ బోబ్డేకు సీఎం జగన్ ఫిర్యాదు లేఖ రాయడం దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచింది ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేపట్టిన ఉద్యమం ఏడాది పూర్తి చేసుకుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి మూడు రాజధానులు ఉండాలని తీర్మానించారు అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టారు బిల్లుకు మద్దతుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపగా విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి సర్కార్ నిర్ణయంతో అమరావతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది అప్పటినుంచి ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో అమరావతికి మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతూ తమ డిమాండ్ను ఏడాది కాలంగా వినిపిస్తూనే ఉన్నారు మధ్య మధ్యలో సినిమా ఇండస్ట్రీ వైపు కూడా ఉద్యమం డైవర్ట్ అయింది
పరిశ్రమకు సంబంధించిన ముఖ్య నటులు చిరంజీవి మూడు రాజధానులకు జైకొట్టగా జనసేన అధినేత పవన్ మాత్రం అమరావతి రాజధాని రైతులకు మద్దతు తెలిపారు. జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన 2019 డిసెంబర్ 17 నుంచే అమరావతి వేదికగా రైతులు స్థానికులు నిరసనలకు దిగారు. తొలినాళ్లలో భారీ ఎత్తున సాగిన నిరసనలు కరోనా కారణంగా దాదాపు 8 నెలలు చిన్న సమూహాలు ఇంటి పోరాటాల స్థాయిలోనే కొనసాగాయి. ప్రస్తుతం ఏపీలో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అమరావతి నిరసనలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇటీవలే మూడు రాజధానులకు మద్దతుగా పోటీ ఉద్యమకారులు సైతం దీక్షలకు దిగారు, పాదయాత్రలు సైతం చేశారు. సలహాలు సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలి అధ్యక్ష. కానీ బిల్లుల్ని చట్టం కాకుండా నిరోధించే సభగా ఇవాళ మారిన పరిస్థితిని కూడా మనమంతా గమనిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మరి ఇలాంటి సభను అధ్యక్ష తప్పు అని తెలిసి కూడా తప్పును ఒప్పుకొని కూడా అయినా నా విచక్షణ అధికారాన్ని ఉపయోగించి అదే తప్పును ఉద్దేశపూర్వకంగా చేస్తా అంటున్న ఈ మండలిని చూస్తే అధ్యక్ష, హత్య చేయడం తప్పు నేరం అయినా నేను హత్య చేస్తానని అంటుంటే ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ సర్కార్ వెనక్కి తీసుకుని అమరావతిలోనే రాజధాని అని ప్రకటించే వరకు ఉద్యమం ఆగపోదని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. మరోవైపు రాజధాని వివాదానికి సంబంధించిన పిటిషన్ల విచారణ కూడా తుదిదశకు చేరింది. సంక్రాంతిలోపే తుది తీర్పులు వెలువడే అవకాశాలున్నాయి. మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ సర్కార్ వెనక్కి తీసుకుని అమరావతిలోనే రాజధాని అని ప్రకటించే వరకు ఉద్యమం ఆగబోదని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఏడాదిగా ఉద్యమం జరుగుతోంది. ఈ విషయంలో కేంద్రం బాధ్యత లేదని, పార్టీ విధానం మాత్రం వేరు అని బీజేపీ నేతలు ఇప్పటి వరకు కుండబద్దలు కొట్టారు. దీనిపై పార్టీ ముఖ్యనేతల మధ్య పెద్ద చీలికే వచ్చింది. ఒకరి మాటలు ఒకరు ఖండిస్తూ ప్రకటనలు కూడా ఇచ్చుకున్నారు. అమరావతిపై పార్టీ లైన్ మీరారంటూ కొందరిని ఏకంగా సస్పెండ్ చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. జాతీయ పార్టీ పెద్దలు కూడా ఇదే ఆలోచనతో ఉన్నారేమోనని ఇతర నేతలు సైలెంట్ అయ్యారు. కాకపోతే బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందని ఇతర పార్టీలు విమర్శిస్తున్నాయి. రాజధాని విషయంలో క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు ఇది తన మాట కాదని, మోడీ ప్రతినిధిగా చెబుతున్నానని అనడంతో మళ్లీ రాజకీయ నేతల్లో టెన్షన్ మొదలైంది. అంతేకాదు, లేటెస్టుగా అమరావతి వెళ్లి రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఏడాదిపాటు సాగుతున్న ఉద్యమంపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం మాట తప్పింది అని వైసీపీని ప్రశ్నించారు వీర్రాజు. రైతులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఈ కార్యక్రమం రాజకీయ చర్చకు దారితీసింది. రాజధాని విషయంలో బీజేపీ తన లైన్ మార్చుకుంది అన్నా చర్చ మొదలైంది. మూడు రాజధానులకు మద్దతుగా హైకోర్టులో అఫిడవిట్లు వేస్తూ మరోవైపు పార్టీ నేతలతో అమరావతి రాగాలు వినిపిస్తున్న బీజేపీ తీరుపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నారు. దీంతో రాజధానుల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ హోంమంత్రి అమిత్ షాకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీకి వెళ్లిన జగన్ ఇదే విషయంపై అమిత్ షాతో డీప్గా చర్చించారనే టాక్ వినిపిస్తోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని, ఇది 2019 ఎన్నికల్లో మీ అజెండాలోని అంశమేనని షాకు జగన్ గుర్తుచేశారు. మిగిలిన రాజధానులకు లైన్ క్లియర్ చేయాలని కోరారు. దీంతో ఇప్పుడు కొత్తగా జగన్ ఈ విషయంలో కేంద్రానికి చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. మూడు రాజధానుల విషయంలో తనకు మద్దతిచ్చినట్లే ఇచ్చి
పార్టీ నేతలతో అమరావతికి మద్దతుగా కామెంట్లు చేస్తున్న బీజేపీ తీరుపై జగన్ కాస్త టెన్షన్ పడుతున్నట్లే కనిపిస్తోంది. తెలంగాణలో అధికార టిఆర్ఎస్ ను టార్గెట్ చేసినట్లే ఏపీలో కూడా వైసీపీని ఇరుకున పెట్టే ఆలోచన చేస్తుందనే యాంగిల్లో వైసీపీ నేతలు బాగా థింక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో రాజధానుల ఇష్యూను కేంద్రం కోర్టులోకి నెట్టే ప్రయత్నంలో భాగంగానే మరోసారి అమిత్ షాతో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం మాత్రం రాజధానుల ఇష్యూ రాష్ట్రాలదేనంటూ ఇంకోవైపు బీజేపీ నుంచి అమరావతికి సపోర్ట్ చేయించడం వైసీపీని కలవరానికి గురిచేస్తోంది. ఓవైపు హైకోర్టులో పిటిషన్ల విచారణ, మరోవైపు బీజేపీ అమరావతి గళం, ఇంకోవైపు జేఏసీ అమరావతి ఉద్యమం, మొత్తంగా మూడు రాజధానుల ఇష్యూ మూడు ముక్కలాటలా కనిపిస్తోంది. మరి రాజధానుల విషయంలో ఈ ఏడాదిలాగే జగన్ కు మళ్లీ వచ్చే ఏడాది కూడా ఎదురుదెబ్బలు తగులుతాయా? పరిస్థితి అనుకూలించి అనుకున్నది సాధిస్తారా? వెయిట్ అండ్ సీ.